మాఫియా పై టీడీపీ నేత అబ్దుల్ ఆసీస్ జిల్లా కలెక్టరేట్ లో మారుమారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరు జిల్లాలో అనేక రిషులకు సంబంధించి అధికార పార్టీ ఆండదండలతో పెద్ద హస్తాలు ఉండడంతో స్వయంగా ఆయన రంగంలోకి దిగారు. నెల్లూరు రూరల్ పరిధిలోని గొల్లకందుకూరు ఇసుక మాఫియా నిబంధనలను ఉల్లంఘించి తవ్వకాలు జరిపారని కేవలం 10 రోజుల్లోనే 500 కోట్లు దోచేశారని అబ్దుల్ ఆసీస్ ధ్వజమెత్తారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో భేటీ అయ్యి గొల్ల కందుకూరు ఇసుక రీచ్లో అక్రమాలను వివరించారు. అనంతరం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్య, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. నిన్న ఈ యొక్క సాండ్ మాఫియా ఏదైతే ఉందో ఇది మనం అందరం అనుకున్నట్టు ఏదో ట్రాక్టర్లు నాలుగు అక్కడ ఏదో లారీలు పోతున్నాయి కర్ణాటకకి, నాలుగు లారీలు పోతున్నాయి, 10 లారీలు పోతున్నాయి అనుకునేది ఇది మనం అందరం అనుకోని గమ్మువైపోతున్నాం. నేను కానీ ఇప్పుడు దాకా ఈ 5-6 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడు ఆ ఇసుక అనే జోలికి పోలేదు. అయితే నిన్న గొల్లకందుకూరికి ఆ గ్రామస్తులు చేసిన వాళ్ళు అక్కడ అబ్జెక్షన్ చేయబట్టి అక్కడ పోయి చూడడం జరిగింది. పోయే ముందు మన మైన్స్ డిపార్ట్మెంట్ కాడి నుంచి రికార్డ్స్ తీసుకునేవాళ్ళు ఈ గొల్లకుళ్ళు కూడా ఏంటండేది, రీచ్ అయింది, ఎలా చేస్తున్నారని. వాళ్ళకి ఇచ్చుండేది 5 హెక్టార్లు ఒక లీజు, 5 హెక్టార్లు ఒక లీజు, మొత్తం 24 ఎకరాలే. అయితే ఒక రీచ్ ఆ 5 హెక్టార్లో వచ్చి 48,000 క్యూబిక్ మీటర్స్, అంటే దాదాపు 48,000 టన్లు ఒక క్యూబిక్ మీటర్ ఒక టన్ను కింద లెక్కేసుకోవచ్చు. 48,000 టన్లు ఒక రీచ్ కి ఈ ఒక్క సంవత్సరంలో వాళ్ళు తీసుకోవచ్చు. అయితే మీ అందరూ ఆశ్చర్యపోయేది, నేను స్వయంగా ఆశ్చర్యపోయింది ఏంటంటే ఈ 48 టన్లు వీళ్ళు 10 రోజుల్లో తీసేశారు. 10 రోజుల్లో అంటే వీళ్ళకి ఒక యార్డ్ ఇచ్చున్నారు, వర్షాలు పడితే ముందే పక్కన డంప్ చేసుకుని ఆ నుంచి అమ్ముకోవడానికి నరసింహపురంలో. నేను అడుగుతున్నాను, ఒక్క రికార్డ్ లేదు రీచ్ నుంచి యార్డ్కి పోవడానికి, ఒక్క రికార్డ్ లేదు. మామూలుగా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పోవాలంటే వేగం ఉండాలి. అది మీ సొంత గోడౌన్కి పోవాలన్నా, మీ సొంత గోడౌన్కి పోవాలన్నా వాల్యూ లేకుండా గూడ్స్ ట్రాన్స్ఫర్ ఉండాలి. ఒక్క రికార్డ్ లేదు ఇక్కడ ఎంత ఉందనేది. మేము యార్డ్ లో పోయి గానీ అక్కడ వాళ్ళ దగ్గర పుస్తకం ఉంటే తీసుకొని చూసాం. 8వ తారీఖు స్టార్ట్ చేశారు, 8-6 మీరందరూ చూడొచ్చు. 8-6 నుంచి ఈరోజు 17:00 11 గంటల వరకు 1549 ట్రక్కులు అంటే టిప్పులు, అంటే టిప్పర్లు. ఒక్కొక్క టిప్పర్ మీరు చూస్తే ఇదండి, ఒక్కొక్క టిప్పరు 40 టన్లు, 25 టన్లు.